హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సమీరాస్ కిచెన్ టుడే రెసిపీ నేను కాకరకాయతో ఫ్రై చేసి చూపిస్తున్నాను అండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి సైడ్ డిష్ కింద కూడా బాగుంటుంది అనమాట పప్పులోకి అలాగే సాంబార్లోకి చూసారు కదా మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను నేను ఇప్పుడు కాకరకాయలు అలాగే పుట్నాలతోటి ఫ్రై చేసి చూపిస్తున్నానండి నేను మూడు కాకరకాయలు తీసుకున్నాను పైనంతా తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలాగా ఈ విధంగాను మనం చాలా పల్చగా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి అనమాట ఒక బౌల్లోకి వేసేసాను ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి అది వేస్తున్నాను అది వేసి మనం కొంచెం సేపు కలుపుకొని రెస్ట్ ఇవ్వాలన్నమాట అందులో ఉన్నటువంటి చేదంతా కొంచెం తగ్గుతుంది మనం రాళ్ళ ఉప్పు పసుపు వేయడం వల్ల ఇప్పుడు ఆల్రెడీ స్టవ్ వెలిగించుకొని ఒక డాయ పెట్టానండి అందులో కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఇప్పుడు రెడీ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కలు ఇందులో ఫ్రై చేసుకోవాలి అది కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి అవి మాడిపోతాయి అనమాట మనకి పైన ఫ్రై అయినట్టు ఉంటుంది లోపల మాత్రం ముక్కంతా మెత్తగా ఉంటుంది చూసారు కదా మనకి ఈ విధంగా ఫ్రై అయితే చాలు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా వచ్చేసాయి మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు కూడా కాకరకాయ తీసుకోవడం కూడా మనకి హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ స్టేజ్లో మనము వేరే ప్లేట్లోకి ఈ కాకరకాయ ముక్కల్ని తీసేసుకోవాలి నేను ప్లేట్లోకి తీసేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం పోపులు యాడ్ చేస్తున్నానండి ఒక స్పూన్ మినపప్పు తీసుకున్నాను అలాగే ఒక స్పూను శనగపప్పు తీసుకున్నాను అలాగే పావు స్పూను ఆవాలు యాడ్ చేస్తున్నాను పావు స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి అలాగే ఒక రెడ్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నాను కొన్ని కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేశాను చిన్నది తీసుకున్నానండి అలాగే ఒక పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకులు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటిని మనము కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయలు కొంచెం మనకు బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది చూసారు కదా మనకి కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇందాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి కాకరకాయ ముక్కలు అవి కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసి ఇందులో కొంచెం కారం యాడ్ చేస్తున్నానండి దీనికోసం నేను కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం కారం జీలకర్ర దంచుకున్నటువంటిది కారం వేసానండి ఇందులో మనం వెల్లుల్లిపాయలు కారం వేయడం వల్ల కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఉప్పు వేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ ఇందాక ఉప్పు వేసాం కాబట్టి ఆ ఉప్పే సరిపోతుంది ఒకవేళ చాలైన కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పుట్నాలు అని చెప్పాను కదండి పుట్నాలు మనం మిక్సీలో వేసామనుకోండి ఇలా పౌడర్ అవుతుంది కదా ఒక టీ స్పూన్ ఇందులో యాడ్ చేసుకోవాలి పుట్నాలు పౌడర్ వేయడం వల్ల కూడా మనకి కర్రీ కూడా చాలా బాగుంటుంది ఫ్రై ఇది ఎక్కువసేపు కూడా ఫ్రై చేసుకోకూడదండి ఎందుకంటే పౌడర్ అంతా మాడిపోతుందనమాట మళ్ళీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఈ స్టేజ్లో మనం స్టవ్ వేఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం చాలా ఈజీ అండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈవీనియోగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్